హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వంటల నిధి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు చందన శ్రీమంతం వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ముందైతే నేను డెకరేషన్స్ అవి చూపిస్తున్నాను. చాలా బాగా చేశారు డెకరేషన్. అయితే ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది. భోజనాలు అన్నీ చాలా బాగున్నాయి. అందరూ ఫ్రెండ్స్ వచ్చారు. చాలా మంచి అనిపించింది. చాలా సందడిగా ఉంది. అసలు ఎంత సందడిగా ఉందంటే నేను అసలు వీడియోస్ అయితే కొన్ని కొన్ని స్కిప్ చేశాను తీయడం. అది ఎందుకంటే నేను కూడా కొంచెం బిజీ అయిపోయాను. మంగళారతి అయితే పట్టుకొని నిల్చున్నాను అన్నమాట. నేను ఇంకా కుదరలేదు. మా పాపకి చెప్దాం అనుకున్నాను. తను కూడా ఇంకా పిల్లలతో ఆడుతూ ఉంది. ఇంకా ముందు కొంచెంసేపు అయితే నేను వీడియో తీసింది పెడుతున్నాను. తర్వాత నేను అందరూ బట్టలు పెట్టేది అదంతా కొన్ని నా దగ్గర ఉన్న క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. అందరూ వచ్చిన వాళ్ళందరూ చెప్పారు డెకరేషన్ చాలా బాగుంది అని. మేము కూడా చెప్పాము డెకరేషన్ చాలా బాగా చేశారు అని. తనకు తెలిసిన వాళ్ళు చేశారనమాట డెకరేషన్. అది సాయిబాబా టెంపుల్లో నెక్స్ట్ ఒకటి హాల్ ఉంటుంది, అక్కడ చేశారు డెకరేషన్ ఫంక్షన్ అంతా. తర్వాత ఇక్కడ చిన్నపిల్లల డ్రెస్సెస్, షూస్, టాయ్స్ వాళ్ళకి సంబంధించినవన్నీ అలా పెట్టి ఒక టేబుల్ మీద పెట్టి డెకరేట్ చేశారు. పక్కన గ్రీన్ కలర్ లీఫ్ డిజైన్తో అలా పెట్టి దాని లోపల బేబీకి కావాల్సిన అంటే చిన్న చిన్న టవల్స్, అవన్నీ హగ్గీస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టారు. ఇప్పుడైతే చందన, పవన్ ఇద్దరు వస్తున్నారు. అది వీడియో తీస్తున్నాను నేను. వెనకాల చందన వాళ్ళ మామయ్య, అత్తయ్య, తర్వాత ఆంటీ వచ్చారు. అందరూ ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. పిల్లలు సందడిగా ఉంది. తర్వాత ముందే చాలామంది వచ్చి అక్కడ నిల్చున్నారు. ఇంకా వాళ్ళు వచ్చేటప్పుడు కొంతమంది వీడియోస్ తీస్తున్నారు, కొంతమంది ఫొటోస్ అవి తీస్తున్నారు. ఇప్పుడు కొంచెంసేపు ఆ ఫొటోస్ అవి తీసిన తర్వాత నేను ఇంకా కార్యక్రమం స్టార్ట్ అయింది. అది నేను మొత్తం చూపిస్తున్నాను. ముందైతే బ్యాంగిల్స్ అవి వేస్తున్నారు పవన్ అయితే. ఇంతకంటే ముందు నేను బొట్టు పెట్టి చీర అవన్నీ పెట్టాము. చందన వాళ్ళ మదర్ ఆంటీ చెప్పానన్నమాట, ముందైతే బొట్టు పెట్టేయండి, చీర పెట్టేయండి, తర్వాత ఇంకా స్టార్ట్ చేసేద్దామని, 11 లోపు స్టార్ట్ చేసేద్దామని చెప్పారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఒక వీడియో అయితే తీస్తున్నాను. అందరూ ట్రెడిషనల్ వేర్లో చాలా మంచిగా రెడీ అయిపోయి వచ్చారు. నా పక్కన ఉన్న అమ్మాయి కూడా యూట్యూబర్ అనమాట. ఇప్పుడు చందన వాళ్ళ మేనమామ, తర్వాత అత్తయ్య ఇద్దరు కలిసి తాంబూలం అది ఇస్తున్నారు. తర్వాత సాయిబాబా హారతి అయిందనమాట. మేమందరం కలిసి సాయిబాబా హారతి కూడా అటెండ్ అయ్యాము. తర్వాత బట్టలు అవన్నీ, తర్వాత పట్టుచీర అవి పెడుతున్నారు. అక్కడ ఉన్న టిఫిన్స్, స్వీట్స్, తర్వాత పళ్ళు అవన్నీ తన చేతికి ఇచ్చిన తర్వాత ఇంకా అందరం అక్షింతలు వేసి ఫొటోస్ అవి దిగాము. చందన వాళ్ళ మామయ్య, అత్తయ్య అందరితో చాలా బాగా కలిసిపోయారు. చాలా బాగా మాట్లాడారు అందరితో. వచ్చిన ఫ్రెండ్స్ అందరూ బాగా మాట్లాడారు వాళ్ళతో. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళని చూడటం అన్నమాట మేము, కానీ మాలో చాలా కలిసిపోయారు వాళ్ళు. తర్వాత నేను తనకి బొట్టు పెట్టేసి ఇంకా హారతి పళ్ళెం పక్కన పెట్టేసి వచ్చాను. తర్వాత నేను ఇంకా బ్యాంగిల్స్ అవి వేస్తున్నాను. వచ్చిన వాళ్ళందరూ బ్యాంగిల్స్ వేసి తర్వాత అక్షింతలు అవన్నీ వేసి ఇంకా ఫొటోస్ అవి దిగారు. చాలా ఫొటోస్ అయితే ఇంకా రాలేదు. నేను వచ్చేంత వరకు వెయిట్ చేశాను, కానీ ఇంకా 2 వీక్స్ అయిపోయింది ఫంక్షన్ అయిపోయి. అందుకోసమే నేను ఇంకా అప్లోడ్ చేస్తున్నాను వీడియో. మళ్ళీ తను ఏదైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు నాకు వీలైతే ఆ ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను. ఎందుకంటే అందరి దగ్గరే పర్మిషన్స్ తీసుకోవాలి కదా ఫొటోస్ అవన్నీ అప్లోడ్ చేస్తున్నప్పుడు యూట్యూబ్లో. అందుకోసమని నేను ఇంకా నాకు తెలిసిన వాళ్ళవైతే అప్లోడ్ చేశాను. అందుకోసమని వీడియో కూడా కొంచెం చిన్నగానే అయిపోయింది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు 15 to 20 ఫ్యామిలీస్ ఉన్నారు. చాలా ఫొటోస్ ఉన్నాయి. నేను తర్వాత అందరినీ అడిగి మళ్ళీ పెడతాను. ఇప్పుడైతే మా ఫ్రెండ్ తను ఆశీర్వదిస్తుంది. చాలా సందడిగా, చాలా సరదాతో పిల్లలందరూ అంటే చిన్నపిల్లలు, ఆడపిల్లలు చాలా బాగా రెడీ అయ్యి వచ్చారు. అందరితో చాలా బాగా జరిగింది ఫంక్షన్. మీరందరూ కూడా చందనని ఆశీర్వదించండి, మంచిగా జరగాలని. అన్నీ తన వీడియోస్ ఇంకా ముందు ముందు నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ ఫొటోస్ అన్నీ దిగిన తర్వాత మేమందరం హారతి అది ఇచ్చాము. ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి హారతి ఇచ్చారు. నేను, మా ఫ్రెండ్, ఇంకా తర్వాత చందన వాళ్ళ మామయ్య, వాళ్ళ వైఫ్, అత్తయ్య గారు కూడా మంచి పాట పాడారు. తన ట్యూన్ చాలా చాలా బాగుంది.
నేను నా ముచ్చట్లతో సరిపోయింది, ఇంకా భోజనాల దగ్గరికి వెళ్ళి వీడియో తీద్దామనేసరికి భోజనాలు కూడా సగం తినేసారు అందరూ. అందుకోసమని నేను ఇంకోసారి అయితే వ్లాగ్ చేసినప్పుడు భోజనాల దగ్గరికి వెళ్ళి ముందైతే వీడియో తీసి పెడతాను మీకు. ఇదండి ఈరోజు వ్లాగ్. తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే పాయసం చేశాను, అందుకోసమని ఆ చిన్న వీడియో అది యాడ్ చేశాను. ముందుగా నేను కొంచెం నెయ్యిని వేడి చేసుకున్నాను గిన్నెలో. నేను ఈసారి దీంట్లో బాదం వేయట్లేను, యాక్చువల్లీ నేను మర్చిపోయాను, బాదం నానబెట్టాలి 5-6 అవర్స్ ముందు. ముందుగా నేనైతే కిస్మిస్లను యాడ్ చేస్తున్నాను, తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్ని వేస్తున్నాను. ఇప్పుడైతే సిరంజి పప్పు కిస్మిస్లను యాడ్ చేశాను. నేను ఈసారి రోస్టెడ్ క్యాషోస్ తీసుకొచ్చుకున్నాను, అందుకోసమని నేను కొంచెం సేపు అయిన తర్వాత యాడ్ చేస్తున్నాను. పిల్లలు కూడా తింటారని తీసుకొచ్చుకున్నాను, కానీ పిల్లలు ఏం తినలేదు, అలాగే ఉండిపోయినాయి. ఇంకా పాయసంలో వేయచ్చు కదా నేను పక్కన పెట్టేసిన. దీనిలో నానబెట్టిన బాదం ఫ్లేక్స్ కూడా చిన్నగా తరిగి వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఖర్జూరం అది నానబెట్టాను, కానీ బాదం నానబెట్టలేదు, అందుకోసం దీంట్లో వేయలేకపోయాను. అప్పటికప్పుడు వేసేదానికంటే మనం ముందుగా 4-5 అవర్స్ బాదం నానబెట్టి తర్వాత గ్రేట్ చేసి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అవన్నీ పాలల్లో కలిసిపోయి మంచి ఫ్లేవర్ వస్తుంది పాలకి. ఇప్పుడు నేను మిగిలిన క్యాషోస్ అన్నీ వేసి కాసేపు వెయిట్ చేసుకున్నాను. ఇవన్నీ కొంచెం సేపు వేగిన తర్వాత సేమియాను వేసుకోవాలి దీంట్లో. సేమియా ఆల్రెడీ ఘీలో రోస్ట్ అయి ఉంటుంది కాబట్టి మనం కొంచెం సేపు వేయించిన తర్వాత దీంట్లో పాలు పోసుకుంటే సరిపోతుంది. మనం ఖర్జూరం నానబెట్టి ఉంచుకుంటాం కదా, ఆ వాటర్ వేసినప్పుడు ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సేమియాకి. తర్వాత మనకు కావాల్సినంత చక్కెర వేసుకోవచ్చు, అంటే చక్కెర కొంతమంది ఎక్కువ తింటారు కదా, కొంతమంది మీడియంగా తింటారు, వాళ్ళు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి షుగర్. ఇప్పుడు నేను లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం సేపు సేమియా అనేది కలుపుతున్నాను. ఇప్పుడు నేను నానబెట్టిన ఖర్జూరంను ఒకసారి చూపిస్తున్నాను. ఇవన్నీ నానబెట్టుకున్నాను, తర్వాత నేను పక్కన పెట్టుకుంటున్నాను. ముందైతే నేను దీంట్లో మిల్క్ని యాడ్ చేస్తున్నాను సేమియాలో. ఇప్పుడు నేను దీంట్లో హోల్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. షీర్కుర్మాలో చాలా పాలు పడతాయి, ఎందుకంటే అది సేమియా గట్టిగా అయ్యే కొద్దీ మళ్ళీ పాలు పోస్తూ ఉండాలి కదా. అందుకోసం నేను కొన్ని వాటర్ని కూడా పోస్తున్నాను, ఎందుకంటే ఒకేసారి హోల్ మిల్క్ వేసుకుంటే మాడిపోయినట్టు అవుతుంది, అందుకోసమని మళ్ళీ తర్వాత యాడ్ చేసుకుంటాను. ఇప్పుడైతే పాలు వేసిన తర్వాత నేను ఖర్జూరం వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఆ ఫ్లేవర్ అది పాలకి చాలా పడుతుంది. కొన్ని ఖర్జూరాలను మాత్రం నేను కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత దీంట్లో ఎండు కొబ్బరి, తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. మీరు కావాల్సినప్పుడు, అంటే మీరు షుగర్ తినేదాన్ని బట్టి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఖర్జూరం చాలాసేపు నానిపోయింది కాబట్టి మనం తీయగానే వచ్చేస్తుంది, అలాగా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి దీంట్లో. చాలాసేపు బాయిల్ అవ్వాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే పాలు చిక్కకైపోయి మొత్తం గట్టిపడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మనం వేసిన పాలు తక్కువ అయిపోతూ ఉంటే మనం కొన్ని పాలను యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాసేపు అయిన తర్వాత పాలు బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిపోతూ ఉంటాయి, ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. మనం వేసిన డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం ఇవన్నీ పాలల్లో చాలాసేపు బాయిల్ అయిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కొంచెం ఎండు కొబ్బరి, తర్వాత ఇలాచి పౌడర్ వేసుకోవాలి, కానీ నేను అది చిన్న వీడియో అయితే మిస్ అయిపోయింది. తర్వాత నేను ఇప్పుడు కొన్ని పాలు వేస్తున్నాను. పాలల్లో సేమియా అంతా బాయిల్ అయిన తర్వాత నెయ్యి పైకి వస్తుంది, అప్పుడు మనకు సేమియా అంతా రెడీ అయిపోయినట్టు. తర్వాత మనం స్టవ్ని ఆపేయాలి. ఇప్పుడు నేను పాలు వేసాను కదా, అందుకోసమని ఒక 15 మినిట్స్ వరకు అలాగే మీడియం టు లో ఫ్లేమ్ మీద ఉడికించాలి. ఈ సేమియా చేసుకున్నప్పుడు తినడం కన్నా ఇంకా ఒక 2 అవర్స్ తర్వాత తింటే చాలా బాగుంటుంది, ఆ ఫ్లేవర్స్ అన్నీ అవన్నీ సరిగ్గా సరిపోతాయి పాలల్లో అది. ఇదండి సింపుల్
సేమియా రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు వంటల నిధి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.